పేరు చెప్పప్ప. ఎంతో రాలువా తమ్ముడి పేరు. మీ స్కూల్ పేరేంది? అయ్యబాబోయ్ ఇంకా పరువు తీసింది. శిశు మందిర్లో చదివి నువ్వు రాముల వారి ఫ్యామిలీ గురించి చెప్పకపోతే పరువు పోద్దరా మాకు. అయ్యో చెప్పరా. సరే రాముల వారికి బంటు బంటు ఉన్నాడా? బంటు అంటే అసిస్టెంట్ సేవకుడు. ఆయన తెలుసా? తెలీదా? మూతి తోక ఉంటుంది. ఎవరు ఇలా కొండ కొండ తెచ్చాడుగా. నువ్వు చెప్పున్నాను అమ్మ కొట్టండి, అమ్మ కొట్టండి. నీ గిఫ్ట్, నీ గిఫ్ట్, దాని గిఫ్ట్. ఇంకా దొంగ పిల్లడు గిఫ్ట్ లేదు. దాక్కున్న వాళ్ళు మనం ఇవ్వలేదు. సాయి బయటకు వస్తే గిఫ్ట్ రైట్. మరి ఇంకొకరు మిస్ అయిపోయారు కాదు, గుళ్ళో గుళ్ళో అందరు చెప్పారు. ఎవరు లేకపోతే రాముల వారు ఏడిచారో ఆయన పేరు చెప్పట్లేదు. ఎవరికి దెబ్బ తగిలితే రాముల వారు ఎంతో ఏడిచారు. అయ్యో నే సీతనైనా వదులుకోగలను, నిన్ను వదులుకోగలనా అన్నారు. దేశ దేశే బాంధవ, దేశ దేశే కలత్రా అని బాధపడ్డారు రాముల వారు. ఎవరి గురించి మాట్లాడుతున్నాను నేను? అక్కడ నలుగురు ఉన్నారు, ముగ్గురు పేర్లే వచ్చినాయి. ఇంకొక ఎవరు మిస్ అయిపోయారు? ఇంకా పెద్దోళ్ళు చెప్పేయండి. గోపి ఎవరు మిస్ అయిపోయావు మనం? అమ్మమ్మ నువ్వే చెప్పావు, చెవులు చెప్పింది ఆడ చెప్పలే కదా. నో కాపీ నువ్వే చెప్పావా? అమ్మ కొట్టిందమ్మా. లక్ష్మణ్ సార్ ఎంత బాగా చెప్పారు. ఓన్లీ అంటే దగ్గరికి వచ్చింది కదా, దగ్గరికి వచ్చింది కదా. చాలు చాలు. సో మరి రామాయణం రాసిన ముని పేరు ఎవరన్నా చెప్పండి. వాల్మీకి ముని, వాల్మీకో ముని పొంగవా, మునుల్లో శ్రేష్ఠుడైన వాడు. సరే మరి రామాయణం ఎన్ని కాండములు ఉన్నది, ఎన్ని శ్లోకాలు ఉన్నాయి ఎవరన్నా చెప్పచ్చు? ఎవరైనా చెప్పండి. చెప్పండి. ఎవరు చెప్పలే కదా అమ్మ? తెలీదా? మీకు కూడా తెలీదా? అర్జునుడు కూడా చెప్పరా? ఎన్ని కాండాలు నువ్వు చెప్పవా గోపి? ఏడు కాండాలు. సూర్యుడు గుర్రానికి రథాలన్నీ ఏడు, వారానికి రోజులన్నీ ఏడు, ఇంద్రనాథ రంగులన్నీ, తిరుమల కొండలన్నీ తెలుసుకునేడు. అదేనా, ఇలాంటి ఏడులు చాలా ఉన్నాయి మన శరీరంలో ఉండే ధాతువులు. ఏడు సప్త ధాతువులు అంటారు. అలాగే స్వరాలన్ని ఋషులు ఏడు సప్తఋషులు. అదేనా, ఇలా ఏడు చాలా ఉన్నాయి మన జీవితంతో సంబంధం కలిగి. అదేనా, మనం ఏడు చెడ్డదని అనుకుంటూ ఉంటాం, తప్పు అనుకోకూడదు. అమ్మా ఇప్పుడు ఒకసారి మళ్ళీ రివీల్ చేసుకుందాం. చెప్పండి, రిపీట్ చేస్తున్నాం. ఏడు కాండలు, ఏడు వర్ణాలు, ఏడు గుర్రాలు, ఏడు ధాతువులు. వర్ణాలు అంటే రంగులే. ఏడు స్వరాలు, ఏడు కొండలు, ఇంకా చాలా ఉండాలి. ఏడు ఋషులు, ఇంకా చాలా రావాలి. మీరు ఆలోచించండి ఇంకేమన్నా. ఏడు వారాలు నగలు. అమ్మ బలి చెప్పినట్టు కొట్టండి, మామూలు కదండి. ఏడు వారాలు నగలు బలి చెప్పారు. వారానికి ఏడు రోజులు చెప్పుకున్నాం. ఇంకా మనం పోతే తీసుకెళ్లే సవారీ ఎన్ని ఎన్ని కట్లు? ఏడు కట్లు సవారీ కదా. ఏడు వస్తే దాని మీద ఏడు కూడా తెలుసా? మరి ఏడుతో మనకు చాలా సంబంధం ఉంది. మన వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏవో రంగులు ఏవో చేస్తారు, కానీ ఉత్తరాదిన అలా చేసినప్పటికీ కూడా వాళ్ళు మాటి మాటికి రామ్ సత్యరామ్, రామ్ సత్యరామ్ అంటుంటారు. రాముడే సత్యము ఇప్పుడు పాడింది కదా ఆవిడ, ఆ చిన్న మొక్క పాడమ్మ ఒక్కలైన పాడేవు రాముడు గారు పాట. రామ భజన పురాణి వారికి మోక్షమే లలేదురా. రామ భజన
ఎంత బాగుంది కదా. అందుకే ఇప్పుడు అందులో ఎంతో భావం ఉంది. ఇందాక నేను పాడిన పాటలో ఈ భావాన్ని మనం ఎక్కించుకోవాలి. పొద్దున్నే లేచి పూలు కొయ్యండి, రాముల వారికి పెట్టండి, చెప్పింది కదా. భరతుడే పాపాయరా, జనకుడే తాతర. అంటే మన సంబంధం అంతా, మనమంతా రామ పరివారం. రాముడు జన హృదయాల్లో అలా నిలిచిపోయిన దేవుడు. అది పాట కూడా ఉందిగా, అదేదో పాటలో చెప్తారుగా, ఎంతో చక్కని దేవుడు ఇందివరాశ్రాముడు, అందువల్ల దేవుడు. అనే రాముడు ఎందుకు మన చేత అంత ఆరాధింపబడుతూ ఉన్నాడు అంటే ఆయన గుణాల చేత ఆరాధింపబడుతున్నాడు. అవునా కదా, అవునా. రాముడికి ఏమేమి గుణాలు ఒకసారి చూద్దాం. మొట్టమొదటిది రాముడు మంచి కొడుకు, అవునా కదా. ఎవరైనా సరే కొడుకు, కొడుకులు ఎలా ఉండాలంటే ఏం చెప్తారు అంటారు కదా, పాటలో చెప్పారు. అన్నదమ్ముల ఆదర్శమైన ఆలు మగల అన్యోన్యమైన తండ్రి మాట జవదాతని రాముడు శ్రీ రఘురాం జయ రఘురాం సీతా మనోభిరాం శ్రీ రఘురాం కదా. మంచి అన్నదమ్ములు వాళ్ళు. ఎప్పుడైనా మిగిలిన ముగ్గురు తమ్ముళ్ళు అన్న